90 సంవత్సరాలుగా 3000 మందికి ఉపాధి కల్పిస్తున్న కాకినాడ పెద్ద మార్కెట్ను ఆధునికరణ పేరుతో వైసీపీ ప్రభుత్వం ఎంతో కాలంగా ఉపాధి పొందుతున్న వ్యాపారులను నడి రోడ్డుపైకి ఈడ్చడం సరికాదని జనసేన పార్టీ బీజేపీల సంయుక్త ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని జనసేన పార్టీ కాకినాడ పార్లమెంట్ అధ్యక్షులు పంత నానాజీ తెలిపారు. కాకినాడ గుడారిగుంటలో గల జనసేన పార్టీ నాయకుడు పంత నానాజీ ఇంటి వద్ద కాకినాడ పెద్ద మార్కెట్ వర్తకులు పంత నానాజీని కలిసి వారి గోడును వినిపించారు. ఈ సందర్భంగా పంత నానాజీ మాట్లాడుతూ బ్రిటిష్ కాలంలో నిర్మించిన కాకినాడ పెద్ద మార్కెట్ 9 దశాబ్దాలు గడిచినప్పటికీ ఎంతో దృఢంగా ఉందని కానీ వైసీపీ నాయకులు అభివృద్ధి పేరిట వారసత్వ భవనంగా ఉన్న కాకినాడ పెద్ద మార్కెట్ షాపింగ్ కాంప్లెక్స్ ను తొలగించడంపై ఉద్యమిస్తామని ప్రభుత్వానికి తెలియజేశారు. అక్కడ బ్రహ్మాండంగా ఉన్నటువంటి మార్కెట్ దాని మీద వ్యాపారం చేసుకుంటున్నటువంటి 3000 కుటుంబాలు సుమారు 306 కోట్లు దాని పక్కనేమో అనుబంధంగా 40 కోట్లు ఉన్నటువంటి చోట వెజిటేబుల్ మార్కెట్ బనానా మార్కెట్ కిరాణా పాకర్ పాత కొట్లు మటన్ ఫిష్ డ్రై ఫిష్ ఇన్ని రకాల వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు నాకు తెలిసిన చిన్నప్పటి నుంచి సూర్యనారాయణపురం సినిమా రోడ్డు పరిసర ప్రాంతాలు అందరూ కూడా ఆ వ్యాపారం మీద బతుకుతూ ఉన్నవారే. నేను అనేక పరిహారాలు మార్కెట్కి వెళ్ళాను. ఆ మార్కెట్ చాలా స్ట్రాంగ్గా ఉంది. మేము జనసేన పార్టీ నుంచి ఒకటే కోరుతా ఉన్నాం, దాన్ని నిపుణుల్ని ఐఏఎస్ మన కమిషనర్ గారు ఉన్నారు, కలెక్టర్ గారు ఉన్నారు, అలా వేరే నిపుణులు ఎవరైనా పంపించండి. అది నిజంగా అది పడిపోయి శిథిలాస్థితిలో ఉందన్నది మీరు ధృవీకరించి అలా చేసి పెట్టండి. అంతే తప్ప భవన మార్కెట్ని మీ వైసీపీ నాయకులకి కలప మీద పనిచేసిన మీ నాయకులకు లబ్ధి చేయడానికి మటుకు మీరు ప్రయత్నం చేస్తే జనసేన పార్టీ చూస్తూ ఉండిపోతుంది.